ఈ ఫ్రాక్స్ లో ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లుంగి చికెన్ ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడైతే మా డాడీకి చికెన్ ఫ్రై బిర్యానీ ఇష్టం, సో అందుకోసం ఇక్కడ చికెన్ ఫ్రైకి రెడీ చేసిన, ఎక్కడైతే రైస్ వేసేస్తున్నా, సో చిన్న చిన్న ముక్కలే కొట్టించేసాం అనమాట. బిర్యానీ చూస్తున్నా ఎలా ఉడికిందో లేదో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నాను. టైం మార్నింగ్ టైం చూడండి, నేనైతే 6:30 లేచిన, బ్రష్ చేసుకున్నా. ఇప్పుడైతే టైం 7 అయింది కరెక్ట్గా. ఈ గేదె మహోడు ఇంకా పడుకోండి, నన్ను వచ్చి లేపసాడు ఆడు పడుకుండు. గీతం అయితే నైట్ పడుకోవడం 2:00 అయింది, బట్ వాళ్ళ తాతాల మీద ప్రేమకి 6 లేచిపోయింది. చూడండి టైంకి లేచిపోయింది. ఏ రోజు నేను లేకనో నేను కూడా ఆ గోళకి లేచిపోవాల్సి వచ్చింది. సో మా ఆయన అయితే అక్కడ బెడ్ మీద అయితే పడుకున్నారు. సో ఎర్లీ మార్నింగ్ అనుకున్న అలవాటు ఏంటి, సో చాయ్ కంపల్సరిగా తాగాలి కదా. సో పొయ్యి మీద పాలైతే పెట్టినా అనమాట, మరుగుతున్నాయి ఆల్రెడీ. ఇంకా వేడెక్కాలి. సో వేడెక్కిన తర్వాత చాయ్ అనేది నేను స్టార్ట్ చేస్తాను, తర్వాత అతనికి చాయ్ ఇచ్చి లేపుతా అనమాట. పద గీతిక పద. సో చాయ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొత్త టీ కొండి అనమాట, ఇది వచ్చేసి 10 రూపాయలు ఇచ్చి కింద తెప్పించాము. సో అదైతే అస్సలు కలర్ కూడా రావటం లేదు, అంత బాగుంది అనమాట టీ కొండ. సో నాది చాయ్ కొండ అయిపోయింది. యాక్చువల్గా నేను ఏది వాడతామమ్మా, 3 రోజెస్ వాడతాము. సో అది లేదు, అది ఇంత గుండె వేస్తే చాలు మంచి కలర్ వచ్చేసింది. ఇది ఎంత గుండె వేసినాను ఇప్పటికీ కలర్ రావట్లేదు. మంచిగా అల్లం గట్టి వేసేసినాను చూడండి, బాగా మరుగుతుంది కదా. పప్పు లేగిసిపోయి నాకు చాయ్ గోడి తీసుకొచ్చింది కదా గీతిక, గుడ్ గర్ల్. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. మా ఇద్దరం కలిపి చాయ్ అయితే స్టార్ట్ చేసేసినాం, తాగేస్తున్నాం అనమాట. గీతిక నీకు కావాలా? ల్యాప్టాప్ తెలుసు, 6 గ్లాసెస్ అన్న. నీకు మెడ పట్టేసిందా? స్ట్రైట్ గా దిప్ప, బానే ఉన్నావా? ఓకే. సో ఇప్పుడైతే మా ఆయన మా యాదగాడు పాప వచ్చేసి వాటర్ క్యాన్ తీసుకురావడానికి 3 వెళ్తున్నారు. బాయ్ క్యాన్ ఎవరు బాయ్ గీతకా, గీతు బాయ్ చెప్పవా? పదండి పదండి. వాళ్ళు వచ్చేలేకపోయి నేను నేనైతే ఇప్పుడు వంట అదే అమ్మా టిఫిన్ చేసేస్తా. సో నేనైతే స్నానం చేసేసి ముందు పెడదాం అనుకున్నాను, బట్ మళ్ళీ లేట్ అయిపోతుందేమో, వీళ్ళు టైంకి తినేస్తారు కదని చెప్పేసి ఫస్ట్ స్నానం చేయకముందే ఇడ్లీ పాత్రలో అయితే ఇడ్లీలు పెట్టేస్తున్నా. సో బొంబాయి చట్నీ చేయమన్నారనమాట, దానికోసం వాళ్ళు వచ్చేసి అమ్మ వాళ్ళు. సో ఇడ్లీ విత్ బొంబాయి చట్నీ అయితే చేసేసిన ఫ్రెండ్స్. సో దాన్ని వచ్చేసి స్టవ్ మీద అయితే వెలిగించుకున్నాను. వీడియో వచ్చేసి మా ఆధగాడు నాకు వీడియో అనేది షూట్ చేశాడు అప్పుడు. సో అంతలోపు పక్కన కూడా బొంబాయి చట్నీ కర్రీ కూడా చేసేస్తున్నాను అనమాట. తర్వాత చికెన్ కూడా తెప్పించాను 1 కేజీ వచ్చేసి. ఈరోజు బిర్యానీ చేద్దామని చెప్పేసి, సో ఈ పనంతా అయిపోయిన తర్వాత అది చేద్దామని చెప్పేసి పక్కన పెట్టేసిన అనమాట. సో ఉల్లిపాయలు అయితే ఎగిపోతున్నాయి, సో కలుపుతున్నా. సో స్నానం చేసి దీపం మీద పెట్టేసిన ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే తినేస్తున్నా, డాడీకి ఇచ్చేసిన, డాడీ అయితే తినేసారు, ఇప్పుడు మామిడిపళ్ళు తింటున్నారు, నేనైతే ఇడ్లీ తింటున్నా, ఇంకా మిగతా వాళ్ళు ఎవరూ స్నానం చేయలేదు. సో నాకు ఆకలి వేస్తుంది, మార్నింగ్ వేంగలేసిన అనమాట. ఈరోజు తినేస్తే ఒక పని అయిపోతుంది కదా. సో మా యాదగాడు అయితే ఇప్పుడు టిఫిన్ తింటాడు, బ్రష్ చేసి తినేస్తాడు స్నానం చేయకుండా కాంపౌండ్. సో టైం అయితే 10:30 అవుతుంది ఫ్రెండ్స్. మా ఆయన అయితే తినేసి వెళ్ళిపోయారు అనమాట, అందరం తినేసినాం. ఇప్పుడైతే రైస్ అయితే నానబెట్టిన, సో 1/2 అవర్ దాటుతుంది బాస్మతి రైస్ బిర్యానీ చేయడానికి. డాడీ బిర్యానీ చేయమన్నారని చెప్పాను కదా. సో చికెన్ ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే చికెన్ కోసం అని చెప్పేసి ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుంటా. సో బిర్యానీ కోసం అని చెప్పేసి రైస్ ఫస్ట్ ఉడకబెట్టాలి కదా మనము. సో వాటర్ తీసుకుని అందులో ఆయిల్ వేసేసి అన్నీ వేసేసిన అనమాట బిర్యానీ సామాన్లు అన్ని. ఇప్పుడైతే మా డాడీకి చికెన్ ఫ్రై బిర్యానీ ఇష్టం, సో అందుకోసం ఇక్కడ చికెన్ ఫ్రైకి రెడీ చేసిన, ఇక్కడైతే రైస్ వేసేస్తున్నా, బాగా మరిగిపోయింది అనమాట.
సో మీద నుంచి మొత్తం వేసేస్తే మీదకు తుళ్ళిపోద్ది అని చెప్పేసి చూడండి, షట్రంతో వేస్తున్నా. నీకు తెలియదు అట్లా. యాక్చువల్గా నేను చేసిందంతా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ అంత ఓపిక అయితే నాకు ఇప్పుడు లేదు. సో అందుకోసం అనేది జస్ట్ చేసుకుంది, డైలీ వ్లాగ్లో ఎలా చూపిస్తానో అలా చూపిస్తున్నాను అనమాట, అంతేని. సో ఇక్కడ అయితే అన్నం అంతా అయిపోయింది, కొంచెం 75% కుక్ అయితే అదంతా కలిపి ఒక గిన్నెలోకి అయితే ఏంట మా కలర్ జిబ్లో ఉడక పెట్టేసి సైడ్కి తీసేసిన అనమాట. ఏదో ఒకట్లే. సో ఇప్పుడు వచ్చేసి చికెన్ అయితే ఫ్రై చేయడానికి అని చెప్పేసి చికెన్ పోపేసేసి చికెన్ వేసిన, అది బాగా ఉడకాలి ఇంకా. సో కలుపుతున్నా ఇప్పుడు. ఏంటి జలుబు చేసింది? నీ జీడిపప్పు కూడా. సో ఇప్పుడైతే అంతా ఫ్రై కూడా అయిపోయింది ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై. సో ఫస్ట్ అయితే మళ్ళీ ఒక సిల్వర్ తప్పేలా అయితే తీసుకొని ఫుల్గా ఆయిల్ రాసాను కిందకి. కిందకి ఆయిల్ రాసిన తర్వాత ఆల్రెడీ మనం సైడ్కి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, బిర్యానీ రైస్. సో అవి పొడి పొడిగా ఇలాగా లేయర్స్ లాగా వేసుకుంటాను అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకుంటున్నా నేను ఈ బిర్యానీ వచ్చేసి, ఎక్కువ మసాలాస్ ఏం లేకుండా. సో నా స్టైల్ అనమాట. సో మాకు ఇది నచ్చుతుంది, సో ఇలా చేసుకుంటున్నాం. సో ఇప్పుడు చికెన్ ముక్కలు వేసేసి దమ్ చేసుకుంటే ఉంటుంది. సో చూసారా, గ్రేవీ కూడా అంతగా లేదు అంటే ఇలా చేసేస్తాను అనమాట. ఇలా చేసేసి అలా కొంచెం కొంచెం ముక్కలు వేసేస్తా. ఇల్లు చికెన్ బిర్యానీ అని ముందు చెప్పలే, చికెన్ తెచ్చిన తర్వాత చికెన్ బిర్యానీ చెప్పారు. సో చిన్న చిన్న ముక్కలే కొట్టించేసాం అనమాట. బిర్యానీ కనుకోండి ఇవి కొట్టించుకుంటాం కదా చక్కగా, జాయింట్స్ లెగ్ పీసెస్ ఇటుకాసు నాకాసు. మీకు తినాలనిపిస్తుందా? తినాలనిపిస్తే మా ఇంటికి లంచ్కి అయితే వచ్చేయండి అందరూ. ఓకే. సో ఫైనల్గా మొత్తం రైస్ అంతా ఒక దీంట్లో వేసేసి, ఇది వచ్చేసి ఫాయిల్ అనమాట, అల్యూమినియం ఫాయిల్ వాడతారు. సో ఎక్కువ బ్యాక్ అనమాట నేను వాడతాను. సో ఇది కూడా మంచిదే ఫాయిల్. సో ఇదంతా కవర్ చేసేసిన బిర్యానీ మొత్తానికి. సో ఇప్పుడైతే దీని మీద ఒక కప్పు లాంటిది పెట్టేస్తా. సో ఇప్పుడు పెట్టేసి మొత్తం తగ్గించేసిన అనమాట, మొత్తం ఒక 40 to 50 minutes ఉంచేద్దాం చక్కగా. సో మంచిగా కుక్ అవుతుంది, దాంట్లో ఉన్న రైస్ ఆవిరంతా ఇచ్చేసుకొని. సో చూసి బిర్యానీ అంతా అయినాక నా గ్యాస్ పోయి చూడండి ఎంత దారుణం అయిపోయిందో. సో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తాడు అనమాట. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 1 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా అయితే బిర్యానీ అనేది స్టవ్ మీదే ఉంచాను అనమాట. ఎందుకంటే 24 గంటలు తిండి చేయాలి, ఎప్పుడు ఆ కళ్ళన్నీ బిర్యానీ మీద ఉంటాయి. నాకు బాగలే, నీతి అన్న మీ అందరి కోసమే వండుతున్నాను. చూస్తాను చూడండి మా అక్క ఇచ్చారు. చూసారా, ఏదైనా ఇంట్లో అల్లస్తే ఒంట్లో రాగా ఉన్నా కూడా తగ్గిపోద్ది అంటే ఇదేనే. లేకపోవడం వల్ల బిర్యానీ ఆయన తిడదండి అని చెప్పి వచ్చి మంది వచ్చాం, వచ్చాక బిర్యానీ. సో ఇప్పుడైతే ఖాళీయే. సో డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. రేపటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కొంచెం టూర్ అనేది వెళ్ళవలసి ఉంది అనమాట. సో దానికోసం వచ్చేసి డ్రెస్సెస్ అనేవి నేను స్టిచ్చింగ్ చేసుకుంటా ఇప్పుడు సూది దారంతో. సో అంతే పని, ఇంకా పని ఏం లేదు, పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్. 1 గంట కల్లా క్లియర్ అయిపోయింది అనమాట ఈరోజు. సో ఈరోజు సో ఇప్పుడైతే తీసి చూస్తున్నా, చూద్దాం ఎలా ఉడికిందో లేదో. వా స్మెల్ మంచిది, జీడిపప్పు చూసారా? కెమెరాలు మట్టుకు రాదు, కెమెరాలు రాదు. ఇప్పుడైతే సట్రం కావాలి నాకు, ఈ సామాన్లో ఉండాలి. ఇప్పుడైతే కింద నుంచి నేను తీసుకుంటాం, బాగా కుక్ అయినట్టు ఉంది, చూద్దాం ఒకటి ఒకటి తీసుకెళ్ళి. బాగుంది, కుక్ అయితే బాగుంది, వేడి ఉంది. మా డాడీ అయితే ఆ క్లాస్ ధరని పెట్టు అంటే దాని కోసం తీసినాను. 1 గంట అయింది, బట్ మా డాడీ నేను చేసిన బిర్యానీ కోసం ఆకలాను. సో ఇప్పుడైతే ముగ్గురం కలిపి తినేస్తున్నాం, డాడీ నేను తమ్ముడు. బాగుందరా? అలాగే డాడీ బాగుందలే చెప్పా. బాగుందా? నువ్వు కుళ్ళు పోతాడు తినేయడం తినేద్దా, అలాగే ఇలాగా. సో ఇప్పుడే మా ఆయన అయితే వచ్చారనమాట, ఇప్పుడే లంచ్ అయితే చేసేసారు. నాని బిర్యానీ ఎలా ఉంది? నీకోసమే చేశాను చికెన్ వేసి బిర్యానీ. ఇలాగే అంటారు మొగాళ్ళు అందరూ, అంత కష్టాన్ని ఎవరు గుర్తించరు. చికెన్ ఎవరు తెచ్చారు?
చికెన్ కాస్త ఎవరు వండారు? ఎవరు వండారు చెప్పు చాలే. అది బాగుందండి కాబట్టి ఒకటి కాదులేండి, నేను బాగానే వండుతాను, నా గురించి నేను గొప్పలు చెప్పుకోవడం బాగదు కానీ, బట్ ఒకటి చెప్తున్నాను, నేను ఎలాగ వండినా కూడా మా ఆయన తినేస్తాను, నాకు అది నచ్చుతుంది. ఇప్పుడు ఈరోజు వీడియో అంతా తీసాను నేను వండింది. అదేం కేల్తుంది కదా. సో ఇప్పుడు ఈవినింగ్ అయితే రెడీ అయిపోయి మేడ మీదకి వెళ్తాను, ఎక్కడికో కాదు. సో ఎప్పుడు డాడీ వాళ్ళు మేడ మీదకి తీసుకురాలేదన్నమాట, క్లైమేట్ బాగుంటుంది అని చెప్పేసి అలాగ మేడ మీదకి వచ్చాం. మా ఆయన అంతలోపు వచ్చేస్తే బయటికి కూడా అలాగ నడుచుకొని వాకింగ్ అన్నట్టు వెళ్ళేసి వచ్చేస్తాం అన్నమాట. సో నా టాప్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడే సైజ్ కుట్టుకున్నానని చెప్పాయి కదా మధ్యాహ్నం, అమ్మ నేను అమ్మ రెండు టాపులు కుట్టింది, నేను రెండు టాపులు కుట్టానమాట, సో ఇద్దరం కలిపి కుట్టుకుంది. సో ఇప్పుడైతే దిగిపోతున్నాం, మా ఆయన వచ్చేసారనుకో, నాకైతే ఫోన్ చేశారు. సో ఇంకెందుకు కిందకి వెళ్ళాలి, గీతమ్మ దగ్గర తాళాలు ఉన్నాయి చూడండి. ఏ ఇసురెత్తుంది ఒకసారి. సో ఇప్పుడు అలా మేమైతే షాపింగ్కి వచ్చాం, గీతుపప్పుకి ఫ్రాక్స్ వేసినవే వేస్తున్నాం కదా, సో కొంచెం మంచిగా తీసుకుందామని చెప్పేసి, బట్ ఏం తీసుకుందామా అని చూస్తున్నా. ఇది బోన్ చూడు క్లాత్, ఇది పెద్దది క్లాత్. సో చూడండి గీతు పాప కోసం ఎన్ని ఫ్రాక్స్ సెలెక్ట్ చేస్తున్నాము, బట్ ఏది తీసుకోవాలో తెలియటం లేదు. ఇది బాగుంది మోడల్ కాటనేనే. సో మీకు ఈ ఫ్రాక్స్ లో ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ఏది తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో మీకు అనేది చెప్తా. ఓకే సో షాపింగ్ అయితే అయిపోయింది, ఏం కొన్నావునని లుంగి. సో చూడండి ఎన్ని బట్టలు కొన్నాము, మా ఇంటి ఎదురుగే షాప్ వచ్చేసి. సో ఏ డ్రెస్సెస్ కొన్నానో నెక్స్ట్ వీడియోలో అయితే గీతుకి వేసేసి నేను చూపిస్తాను.